Hi, welcome to my channel. Iroj manam Vaamu Annam ela cheyalo nechukundam. Daniki kavalsina padarthalu 2 spoons oil, endimirchi, karivepaku, pachimirchi, vellullipayalu, 1/2 tablespoon aavalu, 1/2 tablespoon jeelakarra, 2 tablespoons vaamu, uppu, taginanta, 1 cup boiled rice. Ippudu deenni ela tayar cheyalo nechukundam. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇందులో వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని అవి వేసుకుందాం. వేసి కలుపుతాం. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం. కొంచెం ఆవాలు చిటపట్టలాడే వరకు వేయించుకుందాం. ఆవాలు చిటపట్టలాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ వాము కూడా వేసి వేయించుకుందాం. వాము కూడా వేసినాక ఒక 1 మినిట్ వేయించుకుందాం. ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా, ఇందులో రైస్ వేద్దాం. రైస్ తగినంతా ఉప్పు వేసి కలుపుకుందాం. బాగా మొత్తం కలిసిపోయేలాగా కలపాలి. ఇప్పుడు మనకు వాము అన్నం రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వాము అన్నం రెడీ అయిపోయింది. ఈ వాము అన్నం డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి ఈ వాము అన్నం పెడితే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.